తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యూత్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల్లో భాగంగా రాజమండ్రి బొమ్మూరు సచివాలయ ప్రాంగణంలో జరిగిన అవగాహన సదస్సులో తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ కీర్తన యూత్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో 43 యూత్ క్లబ్లను నియామకం చేసిన గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీని అభినందిస్తూ గ్రామాల్లో యూత్ క్లబ్లను స్థాపించి వారి పురోభివృద్ధి కొరకు మంచి పనులను జరిపించి సమాజానికి యువత మార్గదర్శకంగా ముందు ఉండాలని ఆమె అవగాహన సదస్సులో యూత్ వారికి సర్టిఫికెట్స్ ను పెద్దల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు కావూరి వరలక్ష్మి, కావూరి సురేష్ కుమార్, హ్యూమన్ రైట్స్ రీజనల్ డైరెక్టర్ పి ధర్మేష్, సచివాలయం సెక్రటరీ సక్సేనా, పరిమళ నాని, తోడేటి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అంటాం కంటే మనమే ముందుండి చేయగలిగిన వారం చేస్తే డెవలప్ అవుతుంది అనే విషయాన్ని మనము ఈరోజున మేడం గారు మనకి బాగా చక్కగా వివరించారు. కాబట్టి ఫ్యూచర్లో మనం చేసే పనులన్నీ కూడా నెహ్రూ యువ కేంద్రం మనకి స్పోర్ట్స్ పరంగా అభివృద్ధి చేయడానికి, అవేర్నెస్ పరంగా అభివృద్ధి చేయడానికి కూడా మనకి సపోర్టివ్గా ఉంటున్నారు. కాబట్టి ఇంకా ఫౌండేషన్ క్లబ్స్ వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. అయినప్పటికీ ఈ సందేశాన్ని మేము వాళ్ళకి తెలియజేస్తాం. ఈ విధంగా మనం నెహ్రూ యువ కేంద్రానికి పనిచేసి దేశాన్ని అభివృద్ధి చేయడానికి పాల్పడదామని గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ తరఫున మేము అందరూ కోరుకుంటూ అందరికీ